జై శ్రీమన్నారాయణ. త్రేతాయుగం నాటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుందాం. దర్శించుకునే ముందు ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఆ మార్గం యొక్క వివరాలను తెలుసుకుందాం. సామర్లకోటకి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము. దాని పేరు పుట్టకొండ. ఈ పుట్టకొండని వల్మీకాద్రి అని కూడా అంటారు. ఇక పుట్టకొండకు వెళ్ళే దారి సామర్లకోట నుంచి బిక్కవోలు, బిక్కవోలు నుంచి గొల్లల మామిడాడ, గొల్లల మామిడాడ నుంచి గండ్రేడు, గండ్రేడు నుంచి పుట్టకొండ. ఇది దారి. ఈ దారి మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. బిక్కవోలు నుంచి గొల్లల మామిడాడ వెళ్ళిన తర్వాత కొంచెం దూరంలో కుడివైపున పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగుండా ఉండే రోడ్డు కుమారప్రియము అంటారు. ఈ కుమారప్రియం నుంచి కొంచెం ముందు వెళ్తే గండ్రేడుని వస్తుంది. మార్గ మధ్యంలో మీకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయము, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటాయి. అవి కూడా దర్శించుకోండి. కొంచెం ముందుకు వెళితే గండ్రేడు, గండ్రేడు కొంచెం ముందుకు వెళితే పుట్టకొండ. ఈ పుట్టకొండ గ్రామంలోనే త్రేతాయుగంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు వెలిశారు. పుట్టలో వెలిశారు కాబట్టి పుట్టకొండ అని పేరు వచ్చింది. ఈ పుట్టకొండ తుల్యభాగ నదీ తీరం వద్ద వెలుసుంది. ఈ తుల్యభాగ నది గోదావరి నది యొక్క ఒక పాయ. కాకినాడ దగ్గరలోని చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ గోదావరి నది పాయ, తుల్యభాగ నది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇదిగో ఈ కనబడేదే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనదని చెప్పుకున్నాం కదా, త్రేతాయుగం నాటి ఆలయము. ఈ ఆలయంలో ఇదిగో ఈ కనబడే రామానుజుల వారి విగ్రహాన్ని 2017లో రామానుజ సహస్రాబ్ది సందర్భంగా ప్రతిష్టాపన జరిగింది. ఇదిగో ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇలాగ తులసివనం ఉంది, పారిజాత వృక్షాలు ఉన్నాయి, గరుడవర్ధనం కూడా ఉంది. ఈ గరుడవర్ధనం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతి. ఇదిగో ఈ స్వామివారే మనకి ఈ గుడి యొక్క ప్రత్యేకతను వివరంగా విపులీకరించి చెప్పారు. త్రేతాయుగంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు పుట్టలో వెలిసి ఉండడము మొట్టమొదటిగా వాల్మీకి మహర్షి గమనించారు. వాల్మీకి మహర్షి దేశాటన చేస్తున్న సందర్భంలో ఈ పుట్టకొండ గ్రామం రావడం జరిగింది. అప్పుడు ఈ పుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఉన్నట్టుగా ఆయన గమనించి లక్ష్మీనరసింహస్వామి వారిని సేవించుకున్నారు. అప్పుడు ఒక సర్పం కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సేవించుకుంటూ ఉండేదని అంటూ ఉంటారు. ఆలయం వెనుక భాగంలో మనకి అరటి తోట ఒకటి ఉంది. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు గోదావరి నదికి వరద తాకిడి వచ్చింది. ఈ వరద తాకిడిలో భాగంగా తుల్యనది బాగా పొరిగి ఈ పుట్టకొండను మొత్తం ముంచేసింది. అప్పుడు పుట్ట అంతా కరిగిపోయింది. పుట్ట కరిగిపోవడం వల్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు మరలా వెలుగులోకి వచ్చారు. దీనిని పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించిన వత్సవాయి రాజవంశస్థుల రాజ్యపాలనలో ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి అభివృద్ధి పరచబడింది. ప్రస్తుతము 9వ తరం వారైన శ్రీ పరవస్తు అప్పన్ అనంతాచార్యులు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఆలయ మర్యాదలు పొందుతూ ఉన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క స్వయంభూ క్షేత్రంలో అనేకమైన విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ అభిషేకాలు అవి బాగా జరుగుతూ ఉంటాయి. ఈ అభిషేకాలు జరిగే భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అభిషేకాలు చేయించుకుంటూ వాళ్లకు ఉండే కష్ట నష్టాలు, గ్రహబాధలు తొలగించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరికైనా గ్రహబాధలు కానీ ఎటువంటి కష్టాలైనా, జీవితంలో ఎదుర్కోలేని సమస్యలు ఎటువంటివైనా ఉంటే ఈ పుట్టకొండకు వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే అటువంటి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి అని ప్రతీతి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. స్వామివారి పవళింపు సేవలో భాగంగా స్వామివారి పాదాల వద్ద పాలుని పెట్టి ఉంచుతారు. ఈ పాలుని స్వామివారు స్వీకరిస్తారని ఇక్కడ అందరి భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ శ్రీ స్వామివారికి నెలలో 5 రోజులు తిరుమంజనాలు అనగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య, మాస సంక్రమణము పర్వదినాలలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మనకుండే సమస్యలన్నిటికీ ఈ అభిషేకాలు పరిష్కారం చూపిస్తాయని నానుడి.
ఈ క్షేత్రము దివ్యక్షేత్రం కాబట్టి, ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఆ మూల విరాట్ని ఈ వీడియోలో చూపించడం జరగడం లేదు. నేను మా నాన్నగారు మా అమ్మగారు కలిసి వచ్చాము. మా నాన్నగారు వెంకట వేణుగోపాలాచార్యులు గారు, మా అమ్మగారు శ్రీమతి జయలక్ష్మి గారు ఈ పుట్టకొండ గ్రామానికి, ఈ దివ్యక్షేత్రానికి రావడం జరిగింది. లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం యొక్క ధ్వజస్తంభం ఇది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం, అలాగే లక్ష్మీ నరసింహ స్వామి ద్వాదశ నామాలు కూడా ఇక్కడ ముద్రించబడ్డాయి. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని చదువుకోండి. ఈ ఆలయ విశేషాలన్నీ గోడ మీద ఉన్నాయి కాబట్టి ఇంకా చక్కగా చదివితే మీకు తెలుస్తుంది. ఇది వాసుదేవ పెరుమాళ్ యొక్క సన్నిధి. వీళ్ళందరూ ఆళ్వార్లు. మా మధ్యలో ఉన్నాయన వాసుదేవ పెరుమాళ్ళు, గోదాదేవి ఆండాళ్ళ తల్లి. గోదావరి యొక్క ఒక నదీపాయ, దీన్ని తుల్యభాగ అంటారు. ఇది ఈ తుల్యభాగ నదీపాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది, కాకినాడ దగ్గర చొల్లంగి. అలాగే ఈ పుట్టకొండ గ్రామానికి దగ్గరలో కొన్ని విష్ణు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ కనబడేదే ఈ విష్ణు దేవాలయం. మీరు ఏమైనా ఆలయాభివృద్ధికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే స్వయంగా కానీ లేదా ఆన్లైన్లో కానీ మీరు విరాళాలు అందించవచ్చు. మీరు ప్రత్యక్షంగా స్వామివారిని సేవించుకుని విరాళాలు ఇవ్వడం వల్ల మీకు మనసుకి కొంత తృప్తి ఉంటుంది. ఆలయాభివృద్ధికి ఎంతో కొంత చేయూతనిచ్చిన వారు అవుతారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం కూడా చాలా పురాతనమైనది. ఇదిగో లక్ష్మీనారాయణ స్వామి. ఈ లక్ష్మీనారాయణ స్వామిని కూడా దర్శించుకోండి. పుట్టకొండ నుంచి ఇప్పుడు మనం బయలుదేరి ఇంటికి వెళ్ళి వస్తున్నాం. కనబడుతుందా క్లియర్గా? ఏమో మొక్కలు అనిపిస్తుంది. కనబడుతున్నాయి కదా, క్లియర్ గా కనబడుతున్నాయి కదా. అది ఎలాగంటే మన తరపు తీసి పెట్టించి పెట్టేది కానీ.